ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరిట వందనములు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుచున్న వాగ్దానము, మీరనుకుని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మత్తయి సువార్త 24:44. నిజమే, లోకంలో పరిస్థితులు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. అనేకమైన వింత వింత తెగుళ్ళు వ్యాపిస్తున్నాయి. సంఘాలలోకి దుర్బోధలు, అబద్ధ బోధలు, వ్యాపార బోధలు వచ్చేస్తున్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాలలో క్రైస్తవులపై దాడులు, హింసలు జరుగుతున్నాయి. లోకంలో సమాధాన స్థితి కరువైపోయింది. ఈరోజు కనిపించిన వ్యక్తి రేపు కనబడటం లేదు. ఇదే సమయంలో దేవుని రాకడ వస్తే నువ్వు నేను ఎత్తబడతామనే గ్యారంటీ లేదు. గనుక ఇంకా మారు మనసు పొందలేదా? అయితే దేవుని ఎదుట పాపక్షమాపణ కోరి బాప్తీసం పొందు. బాప్తీసం పొంది కూడా నిలువెచ్చగా ఉన్నావా? దయచేసి మరలా మారు మనసు పొందు. దేవుని రాకడ వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో నువ్వు కూడా ఉండేలా నీ ప్రవర్తన మార్చుకో. దినదినము మారు మనసు పొందుతూ రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకునే వారిలా మనమంతా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.